శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో గిరగిరా తిరిగిన భల్లోకాన్ని అటవీ అధికారులు బోనులో బంధించారు. అనారోగ్య కారణాలతోనే ప్రధాన రహదారిపై సర్కిల్లా తిరుగుతుందని అనుమానం వ్యక్తం చేసిన అటవీ అధికారులు స్పందించారు. జిల్లా డిఎఫ్ఓ నిషాకుమారి మందస మండలం రట్టి ప్రాంతంలో ఎలుగుబంటి చక్కర్లు కొట్టే ప్రదేశాన్ని తన సిబ్బందితో కలిసి ఎలుగును బంధించేందుకు ప్రయత్నించారు. తోటల్లో తారసపడిన ఎలుగుబంటిని బోనులో బంధించారు. విశాఖ జూకు పంపిస్తున్నట్లు అటవీ అధికారులు తెలిపారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానంలో గిరగిరా తిరిగిన భల్లోకాన్ని అటవీ అధికారులు బోనులో బంధించారు. అనారోగ్య కారణాలతోనే ప్రధాన రహదారిపై సర్కిల్లా తిరుగుతుందని అనుమానం వ్యక్తం చేసిన అటవీ అధికారులు స్పందించారు. జిల్లా డిఎఫ్ఓ నిషాకుమారి మందస మండలం రట్టి ప్రాంతంలో ఎలుగుబంటి చక్కర్లు కొట్టే ప్రదేశాన్ని తన సిబ్బందితో కలిసి ఎలుగును బంధించేందుకు ప్రయత్నించారు. తోటల్లో తారసపడిన